కిడ్నీలో రాళ్లున్నప్పుడు వాటిని తొలగించుకునేందుకు మనలో చాలామంది సర్జరీ చేయించుకోవడానికి బదులుగా ఇతర మార్గాల వైపే మొగ్గు చూపుతుంటారు. ముఖ్యంగా నీళ్లను బాగా తాగడం మొదలు పెడతారు. నీళ్లెక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు వాటంతటవే కరిగిపోతాయని లేదా మూత్రంలో కొట్టుకొచ్చేస్తాయని బలంగా నమ్ముతారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? నీళ్ళెక్కువగా తాగుతుంటే నిజంగానే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. కిడ్నీలలో రాళ్ళు ఏర్పడ్డ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇచ్చే సలహా ఏంటంటే వాటర్ని బాగా ఎక్కువగా తీసుకోండి అని. ఒకటి, రాయి పడిపోతుందని కాదు, ఎప్పుడైతే ఎవరికైతే విపరీతమైన కడుపులో నొప్పి వచ్చి రాయి కిడ్నీ ట్రాక్కు అడ్డుపడ్డప్పుడు అప్పుడు అతి ఎక్కువగా వాటర్ తీసుకోవటం వలన లోపల ప్రెషర్ పెరిగి మనకు నొప్పి ఇంకా అధికంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ వాటర్ అనేది కిడ్నీలో ఉన్న రాయి పడిపోవటానికి ఉపయోగకరం కాదు. ఆ నొప్పి ఉన్నప్పుడు మనం అంత అతిగా వాటర్ తీసుకోవటం వలన నొప్పి ఎక్కువ అవుతుంది. ఒక్కసారి మనకు ఎవరైనా చెప్పారనుకోండి, లేకుంటే మన దేహంలో రాయి ఉందని కనుక్కున్నారనుకోండి, ఫ్యూచర్లో మనం అటువంటి రాళ్ళు అనేటివి మనం ఏర్పడుకోకుండా ఉండటానికి అంటే ప్రివెంటివ్ మెషర్గా అప్పుడు మనం మంచినీళ్ళు అనేటివి ఎక్కువగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. మంచినీళ్ళు అనేది ఒక్కసారిగా ఉదయం 2 లీటర్లు తాగాము తర్వాత ఈవినింగ్ తాగాము అన్నట్లు కాకోకుండా ఉదయం లేస్తూనే, అంటే మనం రాత్రంతా పడుకుని ఉంటాం కాబట్టి మన దేహంలో వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది కాబట్టి ఉదయం లేస్తూనే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి. తదనంతరం ప్రతి గంటకు ఒకసారి మనం ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు మరీ ఒక 1/2 లీటర్ మంచినీళ్ళు తీసుకొని పడుకుంటే మంచిది. ఓవరాల్గా కిడ్నీలో రాళ్ళు ఏర్పడే మనిషి కనీసం తన యొక్క మూత్రము బయటికి 3 లీటర్లన్నా వచ్చేటట్లా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో రాయి ఏర్పడిన వాళ్ళు ఖచ్చితంగా రోజుకు ఒక 4 లీటర్లు మంచినీళ్ళైనా తాగే అలవాటు చేసుకోవాలి. రెండోది, శీతల పానీయాలు అన్న దానికి దూరంగా ఉండాలి. మూడోది, ఉప్పు అధికంగా తీసుకోకూడదు, ఉప్పు ఎక్కువ ఉన్న పదార్థాలని అవాయిడ్ చేయటం బెటర్గా ఉంటుంది. సో నాలుగోది, ఆకుకూరలు కాయగూరలు పండ్లు అటువంటివన్నీ సమతుల్యంగా తీసుకోవాలి. ఈ పళ్ళల్లో కూడా ఈ సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ అంటాం, నిమ్మ, ఆరెంజ్, తర్వాత బత్తాయి అంటుంటాం. సో వీటిని మనము జ్యూసులుగా కాకుండా కూడా హోల్ ఫ్రూట్ మనం తీసుకుంటే ఆ ఫ్రూట్లో ఉన్న పీచు పదార్థం కూడా మనకు రాయి రాకుండా ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.